స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, దాదాపు 45 సంవత్సరాల రాజకీయ జీవితం, ఎన్నెన్నో కీలకమైన పదవులు చేసిన వ్యక్తి. అంతేకాకుండా దేశ రాజకీయాల్లో ఒక ప్రముఖ పాత్ర అంటూ పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వ్యక్తి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారిని. ఎటువంటి హెచ్చరికలు కానీ కనీసం సమాచారం కానీ నోటీసులు కానీ లేకుండా అర్ధరాత్రి హడావుడిగా ఒక ప్రజల మధ్య ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకురావటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కాదు దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. ఒక ఆర్థిక నేరాలపైన దాదాపు 16 నెలలకు పైగా జైల్లో ఉండి, నేనే కాదు నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కనీసం ఒక్క రోజైనా సరే జైల్లో ఉంచాలి అనే ఒక శాడిజం ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక అటెంప్ట్ ఇది. అయితే ప్రజలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. దాదాపు 4 సంవత్సరాల 5 నెలలు 6 నెలలు ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేశారు, ఎలాగైనా సరే ఏదో ఒక కేసులో చంద్రబాబు గారిని ఇరికించాలి, ఆయన కూడా అరెస్ట్ చేసి ఆయన యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీనికి ఈరోజు మొత్తం ఒక ప్రయత్నమే ఈరోజు ఆ అరెస్టు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అది ఎప్పుడైతే అక్కడ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి విశాఖ జిల్లాలో కూడా అటు అన్ని నాయకులు కూడా అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు కూడా అంటే రూరల్ అర్బన్ మొత్తం ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు అతని నాయకులందరూ కూడా అరెస్ట్ చేయటం దాన్ని ప్రివెన్షన్ కిందని చెప్పని చెప్పారు. అందులో భాగంగా మార్నింగ్ 5 o'clock నాకు కూడా మా ఇంటికి ఏసీబీ గారు అందరూ వచ్చారు, చెప్పారు ఇట్లా అని చెప్పని. సరే అని చెప్పి వాళ్ళతో పాటు మేము కూడా ముందు ఎండాలో ఉన్న దిశ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మరి ఎందుకు మళ్ళీ అక్కడి నుంచి మార్చారో నాకైతే తెలియదు. కొద్దిసేపు అక్కడ ఒక 1 hour 2 hours అంత ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఈ మన మధురవాడలో ఉన్న ఏసీబీ ఆఫీస్ కన్నాలు ఇక్కడికి తీసుకొచ్చారు. అరౌండ్ 1:32 o'clock ఒక నోటీసు 161 కింద నోటీస్ ఇచ్చి ఆ ప్రివెన్షన్ అరెస్ట్ కింద చూపించారు. మళ్ళీ ఇప్పుడు ఎంఏపీ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి అక్కడ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ వచ్చి ఇంటి దగ్గర వదిలేస్తామని చెప్పి చెప్పారు. మరి ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా మాకైతే పూర్తిగా దాని మీద సమాచారం లేదు. ఓ పక్క విజయవాడలో ఒక సీనియర్ నాయకుడు, అంత అనుభవం ఉన్న వ్యక్తిని, ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తిని అక్కడ అధికారులు వ్యవహరిస్తున్న తీరు కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు లోకేష్ గారు కానీ ముఖ్యంగా మేడం భువనేశ్వరి మేడం కానీ అలాగే ఇతర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి వాళ్ళతో కలవాలంటే కూడా వాళ్ళని కొంచెం ఇబ్బందులు పెట్టి చివరికి ఫైనల్గా ధర్నా చేస్తే తప్ప లోకేష్ గారిని కలవనీయకుండా చివరికి అక్కడ కలవనిస్తే అక్కడ కూడా ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తామని చూస్తూ ఉన్నాం. అంటే ఏదైనా అధికారం అనేది శాశ్వతం కాదు, ప్రజల యొక్క మన్నన పొందడం ప్రతి నాయకుడు కూడా చాలా ముఖ్యం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ఎలా స్టార్ట్ అయింది మనం చూసాం. అధికారంలో ఒక 151 సీట్లతోటి రాష్ట్రంలో కనివి నెరుగుని మెజార్టీతో గెలిచిన తర్వాత పరిపాలనలో ఒక రకంగా ఏదైనా చేస్తాడేమో అని ఒక చిన్న ఆశ అందరూ కొద్ది కొద్దిగా ఉండింది. అయితే దానికి భిన్నంగా ఒక ప్రజావేదిక కూల్చివేతతోటి ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలైంది. అంటే ఎలాగుంటుంది తన పరిపాలన అనేది ఒక మార్కు శాంపిల్ చేసి ఆ రోజు ఆయన పరిపాలన మొదలుపెట్టాడు. ఆ రోజు అనుకున్నారు ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కంటే డిస్ట్రక్షన్కే ప్రయత్నిస్తూ ఉన్నారు ఈయన, కాబట్టి భవిష్యత్తులో ఉండబోతున్న రోజు అర్థమైంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు దాకా కూడా ఆయన ఎలాంటి కక్ష సాధిస్తూ వచ్చారో రాష్ట్రంలో చూసాం. ముఖ్యంగా ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని మా అచ్చెన్నాయుడితో మొదలు పెడితే కొల్లు రవీంద్ర దగ్గర నుంచి, దేవినేని ఉమా దగ్గర నుంచి, దుడిపాల రవీంద్ర దగ్గర నుంచి ఇట్లా ఎంతోమందిని అరెస్ట్ చేయటం, ఆ కేసులు మళ్ళీ కోర్టులు కొట్టేయటం, ఆ తర్వాత మళ్ళీ కోర్టు తిట్టిన తిట్లకి చెంపలేసుకుంటూ మళ్ళీ వదిలేయటం కూడా జరిగింది. అంటే బహుశా నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా కోర్టు ఇన్నిసార్లు చివాట్లు పెట్టుండదు. దాదాపు అధికారులకైతే కొంతమందికి అరెస్టులు వారెంట్లు కూడా ఇచ్చేశారు, వాళ్ళకి పెనాల్టీలు వేశారు. ఇక ప్రభుత్వానికైతే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కేసులో కూడా చివాట్లు ఈ కోర్టుల ద్వారా తిన్న సందర్భాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అవన్నీ కూడా తనకేమీ పట్టట్ల, కేవలం ఒక కక్ష సాధింపు. తనకి ఎవరైతే కొంచెం అడ్డుగా ఉన్నారో వాళ్ళందరినీ ఎలాగైనా సరే వేధించాలి, ఆ ఒక పైశాచిక ఆనందం పొందాలనేది ఆయనలో కనిపిస్తూ ఉంది. దానికి తోడు ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు కూడా ఏమాత్రం లేదు. రేపు జరిగే ఎన్నికల్లో మనకు ఎలాగూ ఇది 1 chance అని చెప్పారో 1 chance అయిపోయింది, మనకి ఇంకా ఛాన్స్ లేదనేది అర్థమైపోయిన తర్వాత ఒక డైవర్షన్ పాలిటిక్స్
ఏదైతే త్వరలోనే వివేకానంద రెడ్డి మర్డర్ సంబంధించిన కేసు జరుగుతూ ఉంది, డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి, దాన్ని డైవర్ట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. ఆ సెన్సేషన్లో భాగంగానే ఈ అరెస్ట్కి చేశారు. మాకైతే పూర్తి నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, న్యాయస్థానాలు ఖచ్చితంగా ఇందులో ఇంటర్ఫీర్ అవుతాయి, వాళ్ళు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటారు, మాకు న్యాయం చేస్తారు, ఒక కడిగల ముచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బయటకు వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము రేపు ఉదయం 9:45 ఎవరైతే గవర్నర్ గారు మా అదృష్టం కొద్దీ విశాఖపట్నం వచ్చినారు ఈరోజు యూనివర్సిటీ కాన్వకేషన్కి, ఆయన అపాయింట్మెంట్ అడిగాం, ఈరోజు 7:30 లోపు ఈవినింగ్ రమ్మన్నారు. అయితే మేము ఇక్కడ అందరం కూడా స్టేషన్స్లో ఉండటం వల్ల ఎవరు కూడా కలవలేకపోయాం. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే రేపు మార్నింగ్ 9:45 అపాయింట్మెంట్ ఇచ్చారు. మా అచ్చెన్నాయుడు గారితో పాటు దాదాపు ఒక 10 మంది ఇంపార్టెంట్ నాయకులు అందరం కూడా కలిసి గవర్నర్ గారు కలిసి ఆయనకు మెమరాండం కూడా ఇచ్చిపోతాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన సాగుతోంది, ఎలాంటి కక్షాపూరితమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఎలా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధిస్తున్నారు, ఇవన్నీ కూడా గవర్నర్ గారికి మెమరాండం ఇవ్వాలని చెప్పిన కూడా నిర్ణయం తీసుకుని రేపు మార్నింగ్ గవర్నర్ గారికి మెమరాండం ఇస్తా ఉన్నాం. మెమరాండం వచ్చిన తర్వాత మళ్ళీ అఫీషియల్గా మేమందరం మీతోటి ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా దీని మీద మళ్ళీ మేము మాట్లాడదాం సార్. ముఖ్యంగా నిజంగా ఎంతవరకు అవినీతి జరుగుంటే ఎంతవరకు ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదని చెప్పి ముఖ్యంగా ప్రధానంగా ఆరోపిస్తున్నారు, మీరు దీన్ని ఏ విధంగా? అదే కదా, మేము చెప్పేది కూడా అదే. ఏదైనా ఇప్పుడు ఎప్పుడో గవర్నమెంట్ మారిపోయి దాదాపు 4 సంవత్సరాలు దాటిపోయి 5వ సంవత్సరం క్లైమాక్స్కి వచ్చింది, ఇంకొక 4-5 నెలలు ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఇంతకుముందు గతంలోనే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి లక్ష్మణ్ గారిని, గంటా సుబ్బారావు గారిని, వాళ్ళందరి మీద కేసులు పెట్టి చాలామంది అరెస్టులు కూడా చేయడం జరిగింది. మరి అప్పుడెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ ఆయన ఊసు కానీ తేలా. సడన్గా ఈరోజు ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మినిస్ట్రీ ఉంటుంది. కొంతసేపు నా ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఉందన్నారు, అది స్కిల్ డెవలప్మెంట్ అనేది లేబర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉంది. అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక మినిస్ట్రీ. ఇప్పుడు దాకా ఇంతకుముందు గతంలోనే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి లక్ష్మణ్ గారిని, గంటా సుబ్బారావు గారిని, వాళ్ళందరి మీద కేసులు పెట్టి చాలామంది అరెస్టులు కూడా చేయడం జరిగింది. మరి అప్పుడెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ ఆయన ఊసు కానీ తేలా. సడన్గా ఈరోజు ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మినిస్ట్రీ ఉంటుంది. కొంతసేపు నా ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఉందన్నారు, అది స్కిల్ డెవలప్మెంట్ అనేది లేబర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉంది. అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక మినిస్ట్రీ ఉంటుంది. అయితే ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సంబంధం లేని వ్యక్తుల్ని లోకేష్ పేరు కొంతసేపు తెచ్చారు, అలాగే చివరికి ఫైనల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయనకున్న అనుభవంతో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ అప్రూవ్ తోటి ఒక చట్టబద్ధంగా అతను నేను కార్యక్రమం చేస్తారు తప్ప ఇండివిజువల్గా ఎక్కడ కూడా ఆయన లైఫ్లో, పొలిటికల్ లైఫ్లో ఏ కార్యక్రమంలో కూడా డివేట్ కాల. ఆయన ఏదైనా ఒక అవుట్ ఆఫ్ ది వే చేయాలంటే 1-10 సార్లు ఆలోచించి దానికి లీగల్గా వ్యాలిడిటీ ఉందా లేదా, లీగల్గా వ్యాలిడిటీ ఉంటేనే అటువంటి చేస్తారు తప్ప అవుట్ ఆఫ్ ది వే ఎప్పుడు ఆయన చేయరు. అటువంటిది ఈరోజు ఆయన్ని ముద్దాయిగా యువన్గా పెట్టి ఇంత ఒక మార్నింగ్ 8 గంటలకు బయలుదేరితే 9 గంటలు ఆ ట్రావెల్ చేయించి విజయవాడ అటు తిప్పి ఇటు తిప్పి తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఇంకా విచారణ పెడుతుంటే ఆయన అక్కడ వేధిస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్న యువగాలం వాలంటీర్లను కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అర్ధరాత్రి కూడా అరెస్ట్. ఏముంది ఆయనకు, ఆయనకు పైశాచిక ఆనందం, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను. సో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అట్లాగా అరెస్టులు కావాలి, అలాగా ఇబ్బందులు పడాలి అనే ఒక ఆనందం కళ్ళలో కనపడటం కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నారు.